బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు విస్తృత ప్రచారం చేపట్టారు. దేశంలో నరేంద్ర మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మార్పు కోసం బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహాకూటమి మల్కాజ్గిరిలో ఇది ఒక ప్రయోగము. ప్రజలు ఈ ప్రయోగాన్ని తప్పకుండా తిరస్కరిస్తారు. ఒకవైపు టీడీపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా విధానాలతో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ, ఏర్పడిన టీడీపీతో ఎప్పుడు కూడా సమైక్యత లేనటువంటి ఒక సమైక్యత లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వారిలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో తర్వాత ఆంధ్ర జనాన్ని ఇక్కడ ఉన్న సెటిలర్స్ని కించపరిచినటువంటి టీజేఎస్ నాయకులు మనందరం చూసాం. వీళ్ళందరూ జతగట్టి ఈరోజు ప్రజల ముందు మళ్ళీ ఏ నినాదంతో వస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు చాలా విజ్ఞులు, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. ఈ టీఆర్ఎస్, అదేవిధంగా టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ ఈ కలయిక ఏది ఉందో ఇది నా దృష్టిలో మాత్రం ఇది రాజకీయంగా ఇది అక్రమ కలయిక అని భావిస్తున్నాను. ప్రజలు కూడా దీన్ని తిరస్కరిస్తారని నాకు పూర్తి నమ్మకం.